నమస్కారం. శిల్ప టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ పెన్షన్ కాన్వ కింద జిల్లాలలో 219,244 మంది లబ్ధిదారులకు 60,47,83,250 రూపాయలు నేరుగా నగదు పంపిణీ. నంద్యాల నియోజకవర్గంలో పెన్షన్ల వారసత్వాలు. నంద్యాల గోపాలు మండలంలో అవ్వా తాతలకు అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ చేసిన ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మార్ఫెట్ చైర్మన్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించిన ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి. నంద్యాల పట్టణం ఖల్లి సిద్దికి హైస్కూల్ నందు విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ. ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నూతన కార్యాలయ ప్రారంభోత్సవం. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రాజమహేంద్రపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక క్రింద 62 లక్షల మంది లబ్ధిదారులకు 17,86,41,00,00 రూపాయలు నేరుగా నగదు పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని లైవ్ ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామున్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబొత్తుల పాపిరెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, రాష్ట్ర దుశ్చకళ డైరెక్టర్ సునీత అమృతరాజ్, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి తదితరులు వీక్షించే కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఆర్థిక సహాయ నగదు మొత్తాలను పెన్షన్ లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ నంద్యాల పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీ, రాష్ట్ర దుశ్చకళ డైరెక్టర్, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ తదితరులు అందజేశారు. అనంతరం వారు తెలియజేస్తూ జిల్లాలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 219,244 మంది లబ్ధిదారులకు అన్ని రకాల పెన్షన్లు కలిపి మొత్తం 60,47,83,250 రూపాయలు నేరుగా నగదు పంపిణీ చేశారన్నారు. నంద్యాల జిల్లాలోని వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఆలగడ్డ నియోజకవర్గంలో 38,317 మంది పెన్షన్దారులకు 10,55,00,000, బనగానపల్లిలో 37,300 మందికి 10,34,00,000, డోన్లో 32,397 మందికి 8,97,00,000, నందికొట్కూరులో 35,905 మందికి 9,82,00,000, నంద్యాలలో 33,144 మందికి 9,17,00,000, పాణ్యంలో 12,063 మందికి 3,31,00,000, శ్రీశైలంలో 30,118 మందికి 8,29,00,000 రూపాయలను 16 రకాల పెన్షన్లను లబ్ధిదారులకు నేరుగా నగదు మొత్తాలు అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 2000 నుండి 2,750 వరకు పెన్షన్లు పెంచడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో పెన్షన్ల వారసత్వాలను ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మార్క్ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డిల ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపాలిటీ, నంద్యాల మండలం, గోస్పాడు మండలాల్లో నిర్వహించడం జరిగింది. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. నంద్యాలలో మున్సిపల్ టౌన్ హాల్ నందు, అలాగే గోస్పాడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో వారు లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అనంతరం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పెన్షన్లు మంజూరు కావాలన్నా తీసుకోవాలన్నా అధికారుల ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయేవారన్నారు. నేడు వైఎస్ఆర్ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అటువంటి వాటికి చరమగీతం పాడారన్నారు. సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా తెల్లవారకముందే లబ్ధిదారుల ఇంటి ముంగిటికే వచ్చి పెన్షన్లను అందజేస్తున్నారని తెలిపారు.
అవ్వాతాతల కష్టాలను గుర్తించిన జగనన్నకు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. నందాల మున్సిపాలిటీ నందాల మండలంలోని నూతనంగా మంజూరైన 1050 గోస్పాడు మండలంలో దాదాపుగా 5600 పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని, జిల్లాలో ఇప్పటికే 90% పెన్షన్లు పంపిణీ చేసి రెండవ స్థానంలో నిలవడం జరిగిందన్నారు. పెన్షన్ల నగదు పెంచడంతో లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. పచ్చ నాయకులు మాత్రం పెన్షన్లు తొలగిస్తున్నారని తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా విష ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు వారు మాటలు నమ్మే స్థితిలో లేరన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి జగనన్న ధ్యేయమని అన్నారు. ఎలక్షన్ సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమే అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఉన్న ఏ పథకాన్ని కూడా అమలు చేయలేదని, ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడమే తెలుసన్నారు. జగనన్న ఇచ్చిన హామీలనే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ప్రజల అండదండలు ఎల్లప్పుడూ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఉన్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృత్రాజ్, ఏపీ ఎస్పీడీసీఆర్ డైరెక్టర్ శశికళారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, నంద్యాల మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, ఎంఆర్ఓ శ్రీనివాసులు, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావళి, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు, అలాగే గోస్పాడు రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ పీపీ మధుసూదన్ రెడ్డి, ఎంపీపీ ఆర్థర్ సైమన్, వైస్ ఎంపీపీ జనార్దన్ రెడ్డి, డిఎల్డీఓ జనార్దన్ రావు, ఎంపీడీఓ సుగుణశ్రీ, ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు ప్రహ్లాద్ రెడ్డి, మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. నిజంగా జనవరి 1, 2023 చెప్పిన మాట ప్రకారం ఏదైతే పాదయాత్ర చేస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ డబ్బులని పెంచుతామని చెప్పిన విధంగా ఈ ఏడాది 1వ తేదీన 2750 పెన్షన్లని పెన్షన్కి 2750 రూపాయలని ఇవ్వడం అనేది నిజంగా ఒక చారిత్రాత్మకమైన ఘటనగా మనం చెప్పుకోవాలి. నిజంగా నేను మా నంద్యాల నియోజకవర్గ పెన్షన్దారులందరి తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలామంది అవ్వాతాతలు ముఖ్యమంత్రి గారు 2000 నుంచి 2750 చేసినారని చెప్పేసి సంతోషపడుతున్నారు. అయితే వాస్తవానికి ముఖ్యమంత్రి గారు 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని 2750 చేసినాడనే విషయాన్ని చాలామంది మర్చిపోతున్నాం. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చేస్తున్నటువంటి భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాతలు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి, ఈ రోజుల్లో ఉన్న రేట్లను చూసి ఈ 1000 రూపాయలు అవ్వాతాతలకి సరిపోదు, అవ్వాతాతలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే నేను అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే మా అవ్వాతాతలకి 2000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినారు. మాట ఇచ్చి ప్రతి పాదయాత్రలో ప్రతి మీటింగ్లో కూడా ఆ మాట చెబుతూ ఉంటే ఎలక్షన్లకి కేవలం 2 నెలల ముందు, ఏప్రిల్లో ఎలక్షన్లు జరుగుతాయంటే మార్చి ఏప్రిల్ నెలలో 2 నెలలు మాత్రమే అవ్వాతాతలను మోసం చేయాలి, వాళ్ళ ఓట్లు దండుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటని ఆ రోజు చేయాల్సి వచ్చింది. ఆయన ఏమి ఇష్టపూర్వకంగా చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే అధికారంలోకి వస్తే చేస్తాడేమో అని భయపడి జగనన్న ఇచ్చిన మాటకి ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన ఉన్నాడు కాబట్టి 2 నెలలు ఆ 2 నెలలు మాత్రమే ఆయన ఇవ్వడం జరిగింది. ఆ 2 నెలలు మాత్రమే మా అక్క చెల్లమ్మలకి పసుపు కుంకుమ అని చెప్పేసి మబ్బు పెట్టడానికి కూడా ప్రయత్నం చేసిన మాట చూసినాం. కేవలం ఆ 2-3 నెలల్లోనే
నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి యువత యువకుల్ని మోసం చేయాలని చెప్పేసి అది కూడా రెండు మూడు నెలల పంచాయతీ అంటే ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినాడు కాబట్టి ఆయన ఎక్కడైనా అధికారం చేపడతాడేమో అని ఒక భయంతోటి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి కావాలని ఒక ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేయాలి వాళ్ళ ఓట్లు కావాలి అని చెప్పేసి కేవలం రెండు మూడు నెలలు మాత్రమే ఆయన కార్యక్రమాలు చేసిన విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదని చెప్పి చెప్తూ ఉన్నాను ఎందుకంటే యువతకి నిరుద్యోగ భృతి అని కూడా కేవలం రెండు మూడు నెలల్లో చేసినాడు అవ్వా తాతలకి పెన్షన్ కూడా కేవలం రెండు నెలలు మాత్రమే 2000 రూపాయలు చేసినాడు తర్వాత అక్కా చెల్లెమ్మలకి పసుపు కుంకుమ పేరిట కూడా రెండు నెలలు మూడు నెలలు మాత్రమే చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది మరి ఆ రోజు మేము ఒకటే చెప్పాం మమ్మల్ని నమ్మండి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతలకి 2000 కాదు 3000 రూపాయలు పెన్షన్ చేస్తాము అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం మొదటి రోజు నుంచే మన అన్న అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే నవరత్నాల్ని అమలు చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా 2250 చేసినటువంటి పెన్షన్ ని తర్వాత ఏడాది 2500 చేసినాం ఈ ఏడాది 2750 చేసినాం వచ్చే ఏడాది జనవరి 1st కి 3000 రూపాయలు చేయబోతున్నాం అని చెప్పేసి కూడా మా అవ్వాతాతలకి మాట ఇస్తున్నాం అవ్వాతాతలందరిని కూడా ఒకే విషయం గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతున్నాం ఎవరు మొదటి రోజు నుంచి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి హామీల్ని నెరవేరుస్తున్నారో గుర్తుంచుకోమని చెప్పి కోరుతున్నా ఎవరు ఏ పార్టీ కేవలం ఎలక్షన్లో ఓట్ల కోసం మాత్రమే పథకాలను అమలు చేసిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతున్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తేడా గమనించండి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పి ఎలక్షన్లకి రెండు నెలల ముందు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే చేసినాడనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి కోరుతున్నా ఆయన 5 సంవత్సరాలలో కేవలం 2 నెలలు మాత్రమే అవ్వాతాతలకు కానివ్వండి నిరుద్యోగులకు కానివ్వండి లేకపోతే మహిళలకు కానీ మాట చెప్పిన ప్రకారం చేస్తే జగన్ అన్న 5 సంవత్సరాల పాటు చేస్తున్నాడనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి కోరుతున్నా మరి ఇంకొకటి కూడా ఆలోచించండి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కానీ ఈ ప్రభుత్వంలో చేస్తున్న అప్పులు అని పెద్ద తేడా ఏం లేదు అప్పుడు ఎంత చేస్తున్నారు ఇప్పుడు అంతే చేస్తున్నారు మరి అప్పుడు ఎందుకు డబ్బులు మీకు పంచలేకపోయినారు ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం మీకు పంచగలుగుతుందంటే అప్పుడు తెలుగుదేశం నాయకులు వాళ్ళ జోబులు నింపుకోవడానికి సరిపోయేవి ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో జగనన్న అక్కడ బటన్ నొక్కితే నేరుగా మీ అకౌంట్లలో డబ్బులు చేయబడుతున్నాయి కాబట్టి లంచం అనేది మధ్యలో లేదు కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా మీకు వస్తున్నాయి ఆ రోజు కూడా ఇంతే ఖర్చు చూపిస్తున్నారు ఈ రోజు కూడా ఇంతే ఖర్చు చూపిస్తున్నారు మరి ఆ రోజు పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయినారు ఈ రోజు పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అనేది ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా ఎందుకు ఇవ్వగలుగుతున్నామంటే ఒక నిబద్ధత గల నాయకుడు కాబట్టి చెప్పిన మాట అబద్ధ మాట కాదు కాబట్టి మాట ఇస్తే మాట తప్పను మడమ తిప్పను అని చెప్పాడు కాబట్టి ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా సరే మన జగనన్న ఊర్చుకొని ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా ప్రతి పథకాన్ని ఈరోజు కొనసాగిస్తున్నాడు అవ్వాతాతలందరినీ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ జీవితంలో చూడనటువంటి ఒక ఉప్పెన మనకు ఎదురైంది ఒక కష్టం మనందరికీ ఎదురైంది నాకు తెలిసి పుట్టిన వాళ్ళు ఎవరు కూడా చూసిండరు అదేంటంటే అది కరోనా ఎన్ని కుటుంబాలలో మన మనసుల్ని పోగొట్టుకున్నామో ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది స్నేహితుల్ని మనం పోగొట్టుకున్నామో ఎంతమంది బంధుమిత్రులను మనం కోల్పోయినామో ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా మరి అటువంటి క్లిష్ట సమయంలో అటువంటి సొంత కుటుంబ సభ్యుల్ని పరామర్శించాలన్నా మాట్లాడాలన్నా భయపడే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జగనన్న ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా క్షేమంగా బయటపడగలని చెప్పి చాలా గర్వంగా చెప్తున్నా మీరే ఆలోచించండి ఆ రోజు ఆ కష్టకాలంలో ఏ పార్టీ నాయకులైనా బయటికి వచ్చినారు ఏ పార్టీ అయినా కష్టపడింది ప్రజల కోసం అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీ అందరు కూడా గుర్తు చేస్తున్నా ఏ తెలుగుదేశం నాయకుడు రోడ్ల మీద కనపడలా ఏ తెలుగుదేశం అధినాయకుడు రోడ్ల మీద కనపడలా పైపెచ్చుగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో దాక్కున్నాడు
ఇక్కడ లోకల్ నాయకులందరూ కూడా హైదరాబాద్ లో దాక్కుంటే రోడ్ల వెంబడి తిరిగింది ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నా మరి కరోనా సమయంలో ఏమేమయ్యింది అంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆర్థికంగా మీరు బాగుండాలి అని ఒక ఆలోచన చేసి ఒక్క పథకాన్ని కూడా తీయకుండా ప్రతి పథకాన్ని కూడా నెరవేర్చిన ఘనత జగనన్నది మనందరికీ తెలుసు మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి సార్ గారు ఏ రైజ్ అయితే మాట ఇచ్చారో అదే విధంగా 2000 నుంచి పెన్షన్ని పెంచుకుంటూ 3000 దగ్గరికి తీసుకెళ్తానని ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు మూడో విడతగా మన పెన్షన్స్ 2750 రూపాయలకి పెన్షన్ పెంచుతూ మనందరికీ ఈ రోజు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఆ రోజుల్లో మీ అందరికీ ఇక్కడ చాలా మంది పెన్షన్ దారులు చూసే ఉంటారు వినే ఉంటారు గత ప్రభుత్వంలో పెన్షన్ తీసుకోవాలంటే పడిగాపులు కాసేవాళ్ళు పాపం వృద్ధులు వాళ్ళైతే ఇండ్ల నుంచి నీళ్ళ బాటిల్ తీసుకొని ఈ రోజు వస్తుందో రేపు వస్తుందో తెలియక వేచి చూసేవాళ్ళు కానీ ఈ రోజు ఆ పరిస్థితుల నుంచి నేరుగా ఉదయం 6 గంటలకే మన వాలంటీర్స్ మన ఇంటి ముందుండి ఈ రోజు పెన్షన్ అందజేయడం జరుగుతుంది అదే కాకుండా అర్హులు ఉంటే ఏ ఒక్కరికి పెన్షన్ వెళ్ళకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించి డిసెంబర్ నెలలో మనము చూసుకుంటే మన నంద్యాలకు దగ్గర దగ్గరగా 165 మంది లబ్ధిదారులకు ఈరోజు అమ్మఒడి చేయూత అన్నిటిని ఎవరైతే అర్హులు ఉండి ఆగిపోయారో వాళ్ళందరికీ కొత్తగా మళ్ళీ అమౌంట్ శాంక్షన్ చేసి ఈరోజు వాళ్ళకి అందించడం జరుగుతుంది ముఖ్యంగా మీకు అందరికి తెలుసు మరి పాదయాత్ర సందర్భంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారము నవరత్నాల కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో భాగంగా మరి ఈ పెన్షన్లు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల కన్నా ముందు 2 నెలల ముందు 2000 చేస్తే మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 2250 మరి అదేవిధంగా 2500 2750 ఈ 3 సంవత్సరాల కాలంలో పెంచుతూ మరి వారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు అదేవిధంగా మీరు మిగతా సంక్షేమ కార్యక్రమాలన్నీ చూస్తే మరి ఈరోజు మహిళలకు సంబంధించి మరి చేయూత కార్యక్రమం కానీ అమ్మ ఒడి కానీ అదేవిధంగా సున్నా వడ్డీ పథకం కానీ మరి విద్యా దీవెన కానీ విద్యా వసతి దీవెన కానీ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా ఈరోజు మరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం కానీ మరి అదేవిధంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మరి వారికి అన్ని రకాల ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ కానీ మరి అదేవిధంగా వైద్యపరంగా కూడా ఈరోజు ప్రతి గ్రామంలో కానీ టౌన్లో కానీ మరి గ్రామాల్లో అయితే వెల్నెస్ సెంటర్స్ టౌన్లో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఓపెన్ చేసి మరి ప్రజల ముంగిట్లకే ఈరోజు వైద్య సౌకర్యం కల్పించడం కానీ ఈరోజు పెన్షన్ కూడా మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు 1వ తేదీ మరి తెల్లవారుజామునే ఇండ్లకు వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ కార్యక్రమం కానీ మరి అన్ని రకాలుగా ఈరోజు ప్రజలకు ముంగిటికే మరి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ మధ్య దళారీ వ్యవస్థ లేకుండా మరి నేరుగా మీ అకౌంట్లోనే డబ్బులు జమ చేయడం జరుగుతుంది రాయలసీమ యూనివర్సిటీ స్థాయిలో మంగళవారం నంద్యాల జోన్ పరిధిలోని రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులకు ఇంటర్ క్రికెట్ టోర్నమెంట్ను ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి డైరెక్టర్ హేమంత్ రెడ్డి ప్రిన్సిపల్ సుబ్బయ్య పీడీలు అధ్యాపకులు పాల్గొన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి సూచించారు
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో పాల్గొనాలని తద్వారా ఆరోగ్యం శారీరక దృఢత్వం కలుగుతుందని తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సమానమని ఓడిన వారు ఎందుకు ఓడామని సమీక్షించుకొని విజయం కోసం కృషి చేయాలని తెలిపారు. నేటి ఆధునిక జీవన విధానంలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం లేదని కేవలం సెల్ ఫోన్లు తదితర మాధ్యమాలపై విద్యార్థులు దృష్టి పెట్టి ఆరోగ్యం నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ఆటలు ఆడాలని చదవాలని ఆరోగ్యం కాపాడుకోవాలని వారు సూచించారు. ఇప్పుడు హాస్పిటల్స్ ఎక్కువైపోయినాయి కొత్త చోట. రీజన్ ఏంటి? బికాజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లేకపోవడం, ఫిజికల్గా మనకు ఫిట్ కాకపోవడం. దయచేసి మేము ఇంపార్టెంట్గా ఇంత గ్రౌండ్ ఉంది, ఇంత అవకాశం ఉంది, మీకు అది ఉపయోగించుకోండి. మా వయసు తెలుసా మాకు? 65 ఇయర్స్. ఈసారి ఆల్మోస్ట్ 67 ఉంటుంది. కానీ ఎంత ఫిట్గా ఉండాలి, మేము ఎట్లా ఉండాలి దయచేసి ఆలోచన చేయండి. ఎందుకంటే రీజన్ ఒకటే, హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ కన్నా హెల్త్ ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి ఇవి క్రికెట్ కానీ మిగతా ఏదో గేమ్స్ రోజు ఒక 1.5 అవర్ మీరు స్పెండ్ చేయండి. దాన్ని బట్టి మీ ఎడ్యుకేషన్ కూడా బాగా వస్తుంది. కాబట్టి మేము కాలేజ్ చదివేటప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడు గ్రౌండ్లో ఉండేవాళ్ళం. మేము స్కూల్లో చదివేటప్పుడు, కాలేజ్ చదివేటప్పుడు. ఇప్పుడు ఏమైందంటే లేటెస్ట్ ఎడ్యుకేషన్ అంతా గ్రౌండ్స్ ఉండవు, ఓన్లీ ఎడ్యుకేషన్ అంతే. అది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి దయచేసి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్త్ కావాలంటే మీకు గ్రౌండ్లో బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి ఈ క్రికెట్ కానీ మిగతా గేమ్స్ అన్ని బాగా ఆడండి. ఒక ఓడిపోవడం గెలిచడం అనేది కాదు ఇంపార్టెంట్, ఓడిపోయినాక ఎందుకు ఓడిపోయినామని కనుక్కోండి. డెఫినెట్ కూడా నెక్స్ట్ సక్సెస్ కావడం ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంతగా గేమ్ బాగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసి మంచిగా, నేను చెప్పేది ఒకటే, మీరు హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఇవ్వండి. ఇందాక చెప్పారు పెద్దలు ఏజీ ఎలా ఉంటుంది అన్న దానికి. ఇప్పుడు 20 సంవత్సరాల పిల్లలను చూస్తేనే ముసలిళ్ళుగా అనిపిస్తున్నారు. వాళ్ళ ముఖాల్లో గ్లోరీ తగ్గిపోయింది. రీజన్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవటమే. ఇందాక ఒక మెసేజ్ చదివాను. ఒక డాక్టరు దగ్గరికి ఒక పిల్లగాన్ని తీసుకుని ఒక ఆమె వచ్చిందట. వాడు రోజు రోజుకి లావు అయిపోతున్నాడు, లావు తగ్గడం లేదు అని. అంటే మేము మంచి గేమ్స్ ఆడిపించు అన్నాడు డాక్టర్. వాడు ఉదయం వేసింది మొదలు రాత్రి దాకా గేమ్స్ ఆడుతూనే ఉంటాడు సార్ అని. ఏ గేమ్స్ ఆడుతుంటాడు అంటే ఫుట్బాల్ ఆడతాడు, హాకీ ఆడతాడు, క్రికెట్ ఆడతాడు, అన్ని గేమ్లు ఎట్లా ఆడుతున్నారు అంటే మా వాడు ఆడతాడు సార్. ఎక్కడ ఆడుతున్నాడంటే మొబైల్ ఫోన్లో ఆడుతున్నాడట. దాంతో మీ ఆరోగ్యం క్షీణించిపోతుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఈరోజు గతంలో కూడా మనం సౌత్ జోన్లో మన పిల్లలే రన్నర్స్గా రావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆల్ ఇండియా గేమ్స్ కూడా ఆడడానికి వెళ్తున్నారు. నిజంగా ప్రోత్సహించేందుకు హేమంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చాలా కాలంగా ఆశిస్తున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ మా రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరుగుతున్నందుకు ఎంతో ఆనందదాయకము. ఈ టోర్నమెంట్స్ నిర్వహణకు సంబంధించి ప్రధానంగా మన డైరెక్టర్ జి హేమంత్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు సే దట్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఆఫ్టర్ ద కరోనా ఆల్మోస్ట్ ఆల్ ద స్పోర్ట్స్ గాట్ రియలీ హర్ట్ ఇట్ వెల్. ఇట్స్ లైక్ నన్ ఆఫ్ ద ప్లేయర్స్ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు కమ్ అవుట్ ఇన్ ద గ్రౌండ్ అండ్ ప్లే ఫర్ ప్లే ఎనీ గేమ్స్, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు డిగ్రీ కాలేజెస్ అండ్ ఆల్ ద కాలేజెస్. వెన్ ఇట్ కమ్స్ టు ఓపెన్ గేమ్స్ ఎస్పెషల్ అవుట్డోర్ ఫీల్డ్ గేమ్స్, many students are interested to play mobile games but none of the players are coming out to play outdoor games. So this year I strongly asked university that I just want to host a cricket tournament, and thanks to university vice chancellor as well as the university physical education director Shikishu sir. నంద్యాల పట్టణం ఖలీల్ సిద్దికీ హైస్కూల్ నందు మంగళవారం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు ఫసీహుద్దీన్ సిద్దికీ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా వార్డు కౌన్సిలర్ మురళి, మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజులు పాల్గొని ట్యాబ్లను విద్యార్థులకు అందజేశారు. గౌరవ అధ్యక్షులుగా ఖలీల్ సిద్దికీ స్కూల్స్ మేనేజ్మెంట్ కరస్పాండెంట్ ముస్తాక్ మహమ్మద్ సిద్దికీ, వైసీపీ నాయకులు రహమతుల్లా పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించి అనేక విప్లవాత్మక మార్పులను సంస్కరణలను తీసుకువచ్చారన్నారు. ప్రధానంగా అమ్మఒడి నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల ఆధునీకరణ అభివృద్ధి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన జగనన్న గోరుముద్ద నూతన విద్యా విధానంలో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు ముందంజలో ఉండాలని వారికి ట్యాబ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇవన్నీ పారదర్శకంగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా ముఖ్యమంత్రి చేతుల మీదుగా కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ట్యాబ్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై పర్యవేక్షణ ఉండాలని తగిన ప్రోత్సాహకం అందించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో భాషా సిద్ధికి ఉపాధ్యాయ సంఘం నాయకులు జమాన్ మహమ్మద్ రఫీ సయ్యద్ షఫీఉల్లా హుసేన్ సాహెబ్ జాహిద్ బాషా మెహబూబ్ బాషా తదితరులు పాల్గొనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పథకాన్ని ఎంతో విజయవంతంగా ప్రజలకు తీసుకొని పోవడం అయితేనేమి, అలాగే అమ్మఒడి అనేది ఎవరి మధ్యలో ఒకరికి కూడా ఒక పైసా ఇవ్వాల్సిన అవసరం లేకుండా అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కార్యక్రమాన్ని డివిడి ద్వారా బటన్ కొట్టి ప్రతి వారి అకౌంట్లో కూడా వేయడం జరుగుతుంది. దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ వస్తుందని అనుకుంటున్నాను అమ్మఒడి కార్యక్రమం నుంచి మీకు లబ్ధి పొందుతున్నారని. అలాగే నాడు నేడు ద్వారా స్కూల్స్ను కూడా చేయడం జరిగింది, స్కూల్స్ను కూడా ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా ఈ ట్యాబ్లకు సంబంధించి ప్రతి ఒక్క 20వ తరగతి చదివే విద్యార్థులకు విద్యార్థులు మరి వ్యర్థమైన వాటి అంత మనసు ఉండకుండా వీటిని చదువుకోవడానికి వాళ్ళకు ఉపయోగపడే విధంగా బైజూస్ కంపెనీతో మరి ఒప్పందం చేసుకొని వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి విద్యార్థులకు మీ మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి మరి విద్యార్థులందరికీ కూడా ఈరోజు జగన్ మామయ్యగా మీకు అన్ని విషయాల్లో తోడుంటూ వారందరికీ కూడా విద్యార్థులు బాగా చదువుకుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే సంకల్పంతో మరి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపుగా 4.60 లక్షల మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో సంబరాలు చేసుకుంటూ ప్రతి స్కూల్లో కూడా విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి విద్యార్థులకు దాదాపుగా 25,000 రూపాయల విలువైన బైజూస్ వారి యాప్ దాంట్లో ఉన్న కంటెంట్ను అలాగే 13,000 నుంచి 15,000 వరకు ఉన్న శాంసంగ్ ట్యాబ్ను కూడా ఈరోజు ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని కూడా ఎంతో మనసున్న మారాదు మన ముఖ్యమంత్రిని కూడా ఈ సందర్భంగా ఘనంగా చెప్పుకోగలుగుతా ఉన్నాం. ఈరోజు ట్యాబ్ల పంపిణీ నవరత్నాల్లో భాగంగా ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో జగనన్న గారు నిజంగా కూడా ఎందుకంటే 8వ క్లాస్ చదివే పిల్లలు ఓటు వేయరు. ఫస్ట్ ఓటు వేయకపోయినా మాకు కావాలి, పిల్లల భవిష్యత్తు కావాలి, పిల్లల జీవనం కావాలి, పిల్లల విధానం కావాలి, అదే ఆయన యొక్క నినాదం. అందుకోసమే ఆరోగ్యం కోసము అదేవిధంగా వైద్యం కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడో అదే మాదిరిగా ఈరోజు పిల్లల మీద కూడా అంత ప్రేమతో వసతి దీవెన విద్యా దీవెన అదేవిధంగా అమ్మఒడి అంటే తల్లిదండ్రులకు కూడా డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా పడుతుంది. ఎవరి సిఫార్సు అవసరం లేదు, ఏ కౌన్సిలర్ సిఫార్సు అవసరం లేదు. ప్రతి ఒక్క కౌన్సిలరు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మాకు తిండికి లేదని బాధపడే రోజుల్లో ఈరోజు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా మిమ్మల్ని ఖచ్చితంగా మీరు మన సచివాలయంకు పోతే వాలంటీర్లు తీసుకొని మీకు ఏది కావాలనుకున్నా అది వేసేటటువంటి ముఖ్యమంత్రి మనసున్న మహారాజు ఒక జగనన్ననే. ఎందుకంటే నిజంగా కూడా ఏదో కూరగాయలు పెరిగినాయనో తర్వాత ఏదో పెరిగినాయని ఆ రోజుల్లో ఏం రాలేదు, కానీ ఈ రోజుల్లో మాత్రం ప్రతి ఒక్కటి వస్తున్నాయి. ఎందుకు వేస్తున్నారు పేద ప్రజలకు? పేద ప్రజలంటే మా జగనన్నకు ప్రాణం. సాంకేతిక పరంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనము పెట్టుకున్నాము. ఈ పంపిణీ అనేది జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు విద్యార్థులకు అనేక అవకాశాలు కలిగిస్తున్నారు, చదువుకోవడానికి అనేక వసతులు ఇస్తున్నారు. విద్యార్థులకు బ్యాగులు అయితేనేమి, జేవీకే అంటే జగనన్న విద్యా కానుక ద్వారా బ్యాగులు మరి బెల్టులు షూసు సాక్సులు నోట్బుక్లు దాంతోపాటు టెక్స్ట్ బుక్లు ప్రతి ఒక్కటి ఇస్తున్నాం మనం. విద్యార్థులు చదువుకోవాలి, తల్లిదండ్రులు మాకు సహకరిస్తూ విద్యార్థులు చదువుకుంటూ ముందుకు అభివృద్ధి చెందాలని భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని మా ఆకాంక్ష మా కోరిక.
కాబట్టి తల్లిదండ్రులు కూడా మాతో పాటు సహకరిస్తూ వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తారని ఆశిస్తూ నందేల పట్టణంలోని అర్ణోదయ కాంప్లెక్స్ నందు ప్రధానోపాధ్యాయ కార్యాలయాన్ని నందేల డిప్యూటీ డీఓ బేగ్ పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి నారాయణ రెడ్డిలు ప్రారంభించారు. పాఠశాలల అభివృద్ధి కొరకు ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు బోధనేతర సమస్యలపై నిరంతరం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. వక్తలు మాట్లాడుతూ నిరంతరం పాఠశాలల అభివృద్ధి కొరకు ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు బోధనేతర సమస్యలపై నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. విద్యా వ్యవస్థ అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఓంకార్ యాదవ్, గుత్తి డిప్యూటీ డీఓ శంకర్ ప్రసాద్, నంద్యాల జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి లింగన్న, ట్రెజరర్ శివరాం ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేంద్రనాథ్, స్టేట్ కౌన్సిలర్ వెంకట్రామ్ రెడ్డి, ఎంబీఓ రామసుబ్బయ్య, గంగుల శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కర్నూలు జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం కార్యదర్శి నారాయణ, వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్, పిచ్చిరెడ్డి శివయ్య, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, దండే నాగరాజు, రమణారెడ్డి, రవి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద జిల్లాలలో 219,244 మంది లబ్ధిదారులకు 60,47,83,250 రూపాయలు నేరుగా నగదు పంపిణీ. నంద్యాల నియోజకవర్గంలో పెన్షన్ల వారోత్సవాలు. నంద్యాల గోపాలు మండలంలో అవ్వా తాతలకు, అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మార్ఫెడ్ చైర్మన్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల పట్టణం ఖల్లి సిద్దికి హైస్కూల్ నందు విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ. ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నూతన కార్యాలయ ప్రారంభోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.